ట్రైలర్ ఎలా అనిపిస్తుందా? సీమలో ఎవడు కత్తి పట్టకూడదని నేనే కత్తి పట్టా. పరపతి కోసం, పెత్తనం కోసం కాదు, ముందు తరగతి బాధ్యత కోసం. ఏం డైలాగ్ అన్నా నిజంగా చెప్తున్నా. బూప్సం అంటారు చూసినావా? నిజంగా ఎన్ని సినిమాలు చెప్పినా, ఎన్ని సినిమా ప్రమోషన్స్ కానీ, ఎన్ని సినిమాలకి నిజంగా నేను పబ్లిక్ టాక్ చెప్పినా కానీ ఏ సినిమాకి నేను ఎంతగానో ఎంకరేజ్ చేయలేదన్నా. నిజంగా వీరసింహారెడ్డి అంటే వీరసింహారెడ్డి వండర్ఫుల్, నిజంగా చెప్తున్నా. ట్రైలర్ పెట్టిన 1 అవర్లో 1 మిలియన్ 2 మినిట్స్ వెళ్ళడం అంటే నిజంగా ఇండస్ట్రీలో ప్రపంచం వరల్డ్ రికార్డ్ అంటే వీరసింహారెడ్డి అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. బాలయ్య బాబు వండర్ఫుల్, ఆ స్టైల్ కానీ ఆ కత్తి పట్టడం వీరతనం కానీ వండర్ఫుల్ అన్న. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే బాలయ్య బాబుకు ఎవరు చాటలేరన్న ఇండస్ట్రీ పరంగా. బాక్స్ ఆఫీస్ బద్దిరిపోతున్నాయి, ఇండస్ట్రీ షేక్ అయిపోతుంది. వీరసింహారెడ్డి సినిమా ట్రైలర్ వండర్ఫుల్ నిజంగా. చందు గారు సార్, డైరెక్టర్ గారు వండర్ఫుల్ సార్, నిజంగా ఒంగోలులో పెట్టినంటే ఏంటో అనుకున్నా కానీ వండర్ఫుల్. ఇంత మంచి రెస్పాన్సిబిలిటీ వస్తుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, సినిమా రిలీజ్ అయినాక సంక్రాంతి బరిలో ఏదైనా సినిమా ఉంది, ఇండస్ట్రీ దుమ్ము దులుపుతుందంటే వీరసింహారెడ్డి అని ఖచ్చితంగా చెప్పగలుగుతా. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. బాలయ్య బాబుతో ఒక నేను బాలయ్య బాబు సినిమాలు అంటే ఇలాంటి సినిమాలు చూడాలంటే ఒక తీయాల్సిన దమ్ము ధైర్యం ఉన్న డైరెక్టర్ అంటే మన బోయపాటి శ్రీనివాస్ గారే గుర్తుకొస్తారు. అలాంటిది చందు గారు నిజంగా చెప్తున్నా, గోపిచంద్ గారు నిజంగా వండర్ఫుల్ డైరెక్షన్స్ అని మీది. ఏం డైరెక్షన్స్ అని నిజంగా బోయపాటి గారు కూడా ఇంత మంచి తీశారని మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను. ఇంతకు మించి నిజంగా బాలయ్య బాబు సినిమాలు ఎన్ని సినిమాలు వచ్చినా ఏ సినిమాకైనా సంబంధించి ఒకటే మాట నిజంగా చెప్తున్నా, బాలయ్య బాబుని చూపించాలంటే బోయపాటి సినిమా గారు తప్ప ఎవరు చూపించలేరు. అలాంటిది అంతకు మించి ఏదైనా ఉందంటే గోపిచంద్ గారు మాత్రమే చూపిస్తారని ఈ రోజు మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా సార్. వండర్ఫుల్ సార్, ఒంగోలులో ఈవెంట్ పెట్టినంటే ఏంటో అనుకున్నా కానీ అసలు అల్టిమేటెడ్. ఈరోజు ఆ ట్రైలర్ ఏదైతే మీరు లాంచ్ చేసారో యూత్ ఒక వండర్ఫుల్, నిజంగా పవన్ కళ్యాణ్ సార్ ట్రైలర్ చూస్తే కాక అతనికి సంబంధించి ఏదైనా ఈవెంట్ కానీ ఏదన్నా అయితే కాక ఫ్యాన్స్ కానీ ఆ ట్రైలరు రెస్పాన్స్ కానీ ఎలా ఉంటుంది అనుకున్నా కానీ డబల్ నిజంగా చెప్తున్నా. ఇండస్ట్రీని ఏదన్నా షేక్ చేయాలంటే అది ఓన్లీ బాలయ్య బాబు తరపున తప్ప ఇంక ఎవరి వల్ల కాదు. సూపర్ సార్ నిజంగా అన్స్టాపుల్ షో ద్వారా మీ ఎంత జనాలకు ఎంత కనెక్ట్ అయ్యారో ఏంటో నాకు తెలియదు కానీ వీరసింహారెడ్డి సినిమా ద్వారా జనాలకు ఎంతమంది కనెక్ట్ అయ్యారో ఫ్యాన్స్ అయితే కొట్టేసుకుంటారు. నిజంగా ఈ రోజు ఈ నైట్ ఈ ట్రైలర్ రిలీజ్ అవ్వడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఒక్కొక్కరు 10 సార్లు చూస్తారు, మినిమం 10 సార్లు చూసిన వాళ్ళే కానీ ఒక్కరు కూడా 1 టైం చూసి అరే ఏముందిలే అని పెట్టేసిన వాళ్ళైతే ఎవరు లేరు. పబ్లిక్ ఆడియన్స్ గురించి చెప్తున్నా, అలాంటి వాళ్ళైతే ఎవరు లేరు సార్. దయచేసి నిజంగా చెప్తున్నా, వండర్ఫుల్ సినిమా వండర్ఫుల్గా ఉంటుంది. నాకైతే చాలా నమ్మకం ఉంది ఇండస్ట్రీని. చాలామంది హీరోలు ఈ మధ్యకాలంలో స్టేజ్ మీదకి ఎక్కి మైకులు ఉన్నాయంటే మా సినిమా ఇట్టు ఇండస్ట్రీని షేక్ చేస్తాం అది ఇది అని తురుము మాటలు, ఈ మాటలన్నీ చెప్పాడు బాలయ్య బాబు. చేత కాని వాళ్ళు మాత్రమే మాటలు చెప్తారు. అలాంటిది బాలయ్య బాబు సినిమా చూపిస్తున్నావు ట్రైలర్ ద్వారా ఎంత రెస్పాన్స్ ఉందంటే ఈ రోజు ఉన్న రెస్పాన్స్ అయితే నా లైఫ్లో ఇండస్ట్రీలో ఎన్నడూ చూడలేదు. జై బాలయ్య అని చూశారు కదా, మామూలుగా లేదు. 5-6 బిల్డింగ్లు ఇక్కడ ఓన్లీ జై బాలయ్య అని ఈరోజు శ్లోకం మాత్రం ఇదే ఒక్కటే శ్లోకం వినిపిస్తుంది నాకు. నిజంగా ఒక దేవుని గుడికి వెళ్ళిన ఇంత భక్తి ఉంటుందో లేదో కానీ బాలయ్య బాబు ఫ్యాన్స్కి మాత్రం ఒక వండర్ఫుల్ మెమొరీ అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ అయితే వండర్ఫుల్ ఉంది. ఇదే ట్రైలర్ థియేటర్ లో ఇస్తుంటే ఎలా ఉండే? నిజంగా ఇదే నిజంగా చెప్తాను. చాలా మంది మంచి క్వశ్చన్ అడిగినా నా మైండ్ లో కూడా ఉన్న క్వశ్చన్ ఇదే. ఒకటే మాట ఏంటంటే పెద్ద సినిమాలు భారీ ఎత్తున హిట్ అయ్యే సినిమాలు ట్రైలర్ కానీ టీజర్ కానీ చిన్న చిన్న సినిమాలకి చిన్న చిన్న ట్రైలర్స్ కాసుకోండి, ప్రసాద్ ల్యాబో లేకపోతే రామాయణ నాయుడు లేకపోతే ఐమాక్స్ ఎక్కడెక్కడో రిలీజ్ చేస్తారు. అలాంటిది పెద్ద బాలయ్య బాబు సినిమాలు కానీ, చిరంజీవి గారి సినిమాలు కానీ, నాగార్జున గారి సినిమాలు కానీ, వెంకటేష్ గారి సినిమాలు కానీ, ఇలాంటి పెద్ద హీరోల సినిమాలు పక్క డయట్ చేసి గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రీలో పెద్దలు కానీ ఫిల్మ్ ఛాంబర్ సంబంధించి ప్రతి ఒక్కరు చెప్తున్నా, డయట్ చేసి ట్రైలర్లు అయినా పర్లేదు, మేము టికెట్లు పెట్టి మేము కొనుక్కుంటాం. ఎందుకంటే అభిమానం అనేది అలా ఉంటుంది. దయచేసి ఇప్పటి నుంచి పెద్ద సినిమాలు ఏ రిలీజ్ అయినా హీరోలే థియేటర్లో రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే ఇంత ఎంజాయ్ చేస్తున్నంటే ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఎంత ఎంజాయ్ చేస్తారనేది మాత్రం నేను మాటల్లో చెప్పలేను. 1 మిలియన్ వెళ్ళిపోవడం ఏంటి బ్రో, 1 అవర్లో 1 మిలియన్ అంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఒంగోలు థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒంగోలు ఫ్యాన్స్, బాలయ్య బాబు ఫ్యాన్స్కి, అలాగే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి, మెయిన్గా చెప్పుకోవాలంటే గోపిచంద్ గారి డైరెక్షన్కి నిజంగా వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. పవర్ చూసుకొని నీకు పొగరెక్కువేమో, బై బర్త్ నా డిఎన్ఏలే ఉంది పొగరు. ఏం డైలాగ్ నిజంగా చెప్తున్నా. ఇండస్ట్రీని షేక్ చేయాలంటే బాలయ్య బాబు వల్లనే నిజంగా చెప్తున్నా. 2023లో ఈజ్ ద బెస్ట్ సినిమా అని చెప్పవచ్చు. భారీ ఎత్తున హిట్ అవుతుందని మాత్రం నాకైతే చాలా ఓప్స్ ఉన్నాయి. నిజంగా ఒక ఫ్యాన్ కానీ కాకుండా ఒక ఇండస్ట్రీలో ఒక
పెద్దవాళ్ళని గౌరవించే వ్యక్తిగా నేను చెప్తున్నా ఇలాంటి సినిమాలు అయితే రావన్నా నిజంగా చెప్తున్నా అన్న ట్రైలర్ లో జగన్ కి ఏదో కౌంటర్ ఇచ్చినట్టు ఒక డైలాగ్ ఉంది నాకు తెలిసి ఈ డైలాగ్ నేను చెప్పిన డైలాగ్ జగన్ అన్నకి ఇచ్చినట్టే అనిపిస్తుంది నాకు కాదు చాలా మంది ఆల్రెడీ ట్రోల్ కింద కామెంట్స్ కూడా చేశారు సీరియస్ గా చూసినా అంటే పవర్ చూసుకొని ఎగిరిపడుతున్న అంటే జగన్ అన్ననే అని ఇంటెన్షన్ అనేది చాలా మందికి వచ్చింది అలాగే నీకు పదవి చూసుకొని పొగర్ ఎక్కువేమో కానీ బై బర్త్ నా డిఎన్ఏలోనే ఉంది పొగర్ అనేది చెప్పిన నాకు తెలిసి సీరియస్గా ఇండస్ట్రీ పరంగా నాకు తెలిసిన కాడికి చాలామంది కింద కామెంట్లు చూస్తే ఒకటే మాట ఇది మాత్రం ఎవరికి తగలాలనో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తగులుతుంది ఇంకో డైలాగ్ ఉంది సంతకం పెడితే పేరు మాత్రం మారితే సంతకం పెడితే పేరు మాత్రం మారుతుంది హిస్టరీ మారదు హిస్టరీ మారదని ఒక డైలాగ్ అన్న ఇలాంటి డైలాగులు చెప్పాలంటే ఒక మినిమం ఒక రేంజ్ ఉండాలి ఆ డైలాగ్ డెలివరీ చెప్పాలంటే ఒక గట్స్ ఉండాలి ఏదేమైనా ఈరోజు వీరసింహారెడ్డి ట్రైలర్ ఇంత రెస్పాన్స్ ఇంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని మాత్రం ఎవరు అనుకోలేదు ఇండస్ట్రీలో అంతెందుకన్నా రాజకీయ నాయకుల గురించి క్లియర్గా చెప్తా చూడరాదు ఈరోజు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఈ ట్రైలర్ చూసిన వాడు ప్రతి ఒక్కరు చూసి ఉంటారు కానీ ఎవరైతే చూడకుండా మాత్రం అస్సలు లేరు ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో చూసారు వీరసింహారెడ్డి సినిమా కోసం ఫ్యాన్స్ కానీ అలాగే ఇండస్ట్రీ పరంగా ప్రతి ఒక్కరు ఎలాగే వెయిట్ చేస్తున్నారో పబ్లిక్ ఎలా వెయిట్ చేస్తున్నారు రాజకీయ నాయకులు కూడా ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు తగినట్టు గుణపాఠం కానీ వాళ్ళకు తగినట్టు కానీ డైలాగ్స్ కానీ ఉంటాయి ఆల్రెడీ మీరు అన్నారు ఆల్రెడీ పదవి ఉంటే పొగరెక్కుంటారు ఆ డైలాగ్ అని మాత్రం పక్కా పొలిటికల్ ఇష్యూ మీదనే వస్తుంది రేపు సినిమా రిలీజ్ అయినాక మాత్రం ఈ సినిమా ఈ డైలాగ్ మీద చాలా ఇష్యూ జరుగుతుంది కానీ ఏది ఏం జరిగినా బాలయ్య బాబుని టచ్ చేసే మొగాడు అయితే పుట్టలేదని నాకు మాత్రం ఖచ్చితంగా నమ్మకం ట్రైలర్ అయితే వండర్ఫుల్ సక్సెస్ అయింది థ్యాంక్ యూ సో మచ్ అలాగే నాలాంటి ఫ్యాన్స్ ఎంతో లక్షలలో కోట్లలో ఉన్న వాళ్ళందరికీ ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రోగ్రామ్ని ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసి మళ్ళా ఒంగోలులో గోపిచంద్ డైరెక్షన్లో ఇంత మంచి సినిమా వస్తుందని మాత్రం నేను అనుకోలేదు బాలయ్య బాబు వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్